అభివృద్ధి పనులపైనే అధికారులను ప్రశ్నిస్తామని చెప్పారు నర్సరావుపేట ఎంపీ రాయపాటి. నేతల మధ్య భేదాలు అస్సలు లేవన్నారు ఆయన. మూడు మూడు పట్టులపైనే ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారని, మొదటిది పోలవరం నిర్మాణమైతే రెండవది రాజధాని నిర్మాణం అన్నారు. జోన్ ఏర్పాటు కోసం మూడో పట్టు సాగుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పూర్తి చేస్తానన్నారు రాయపాటి. రైల్వే అధికారులకు నాయకులంటే చిన్న చూపని మంత్రులు చెప్పినా ఎంపీలు చెప్పినా లెక్క చేయని ధోరణి ప్రదర్శిస్తున్నారన్నారు రాయపాటి. మేము పోయి వస్తున్నాం, వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి. ఎందుకంటే ఎక్కడ కూడా ఓపెన్ చేయలేదు ఎక్కువగా, ఎందుకంటే నర్సరావుపేట సత్తెనపల్లి స్పీకర్ గారు చూస్తున్నారు. మళ్ళీ కాంట్రవర్సీ రాకుండా, ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ రాకూడదు. అందువలన మేము పోయి వస్తున్నాం, అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు, పనులు చేస్తున్నాం. ఎంపీ లాడ్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ ఏరియా కూడా మరి దాదాపు ఇప్పుడు 640 ఎంత సత్యం గారు 640 కేవీ సబ్స్టేషన్ ఏమంటారు దాన్ని అక్కడ పవర్ గ్రిడ్ అక్కడ పెడుతున్నారు. ఇంతకుముందు గతంలో 30 శాంక్షన్ చేశారు. అక్కడ ల్యాండ్ ఎక్స్చేంజ్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఇక్కడ అన్నవరం అనేది ఉంది, అన్నవరం అని ఇక్కడ నర్సాబారి దగ్గర ఇవ్వటం జరిగింది. అదేవిధంగా జేఎన్టీయూ కాలేజీ కూడా నేను తీసుకొచ్చాను, ఇది మన కాకినాడది. ఇప్పుడు చేస్తున్నాం, డెవలప్మెంట్ చేయకపోతే అన్ని కాన్స్టిట్యూన్సీలు చేస్తున్నాం. మాకు ఎమ్మెల్యేలకి అభిప్రాయ భేదాలు ఏమో, మేము ఎవరితో కూడా తగ్గులేదు, మేము అందరితో సహకరిస్తున్నాను, వాళ్ళు నాకు సహకరిస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు ఒకటే ఒకటి పట్టుపెట్టాడు, ఒకటి క్యాపిటల్, రెండు పోలవరం, మూడు జోన్. ఈ మూడింటి మీద ఆయన కూర్చున్నాడు. రెండో నాలుగో ఐటమ్ అనేది లేదు. ఒకటి పోలవరం ఫస్ట్ ఫేజ్ క్యాపిటల్ కన్స్ట్రక్షన్, రెండు పోలవరం 2018 చివరికల్లా నీళ్లు వదలాలి, తర్వాత జోను సౌత్ సెంట్రల్ మన విశాఖపట్నం జోన్ అనౌన్స్ చేయమని అడుగుతున్నారు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ రైల్వేస్ వాళ్ళ మంత్రిని లెక్క చేయరు, ప్రధానమంత్రిని లెక్క చేయరు. ముఖ్యమంత్రి గారు 10 వెళ్ళి ఈ రిక్వెస్టెడ్ ప్రైమ్ మినిస్టర్, రైల్వే మినిస్టర్ కలిశాడు, ఇక్కడికి వచ్చినప్పుడు కలిశాడు, కలిసి అడిగాడు. అడిగితే చేస్తాం అన్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే విశాఖపట్నం డివిజన్ తీసుకెళ్ళి నార్త్ కోస్ట్లో ఉంటుంది, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్లో ఉన్నాయి. ఇక్కడ హెవీ రెవెన్యూ వస్తుంది విశాఖపట్నం డివిజను. ఆ డివిజన్ సౌత్ సెంట్రల్ కలపడానికి ఆనాడు ఉన్నటువంటి సుబ్రహ్మణ్యరెడ్డి గారు కానివ్వండి, పురంద్రేశ్వరి కానివ్వండి, మంత్రిగా ఉన్న వాళ్ళిద్దరు కూడా విశ్వప్రయత్నం చేశారు, కానీ సాధ్యం కాలేదు. అది పరిస్థితి. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు సాధ్యమైనంత వరకు తీసుకురావాలని నా ఉద్దేశం. ఈ సంవత్సరం ఆఖరి లోపల అనౌన్స్ చేస్తారని నేను భావిస్తున్నాను. మీరు అనౌన్స్ చేయండి, మీ ఇష్టం, ఇవాళ పెట్టుకోండి, అనౌన్స్ చేయండి. ఫస్ట్ గుంటూరులో రెడీగా ఉన్నాయి బిల్డింగ్స్, టీఆర్ఎం ఆఫీస్ ఉంది, సప్ బిల్డింగ్ బ్రహ్మాండంగా ఉంటాయి. టీడీడీ